సంగారెడ్డి జిల్లా మైలాన్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వేర్హౌస్ బ్లాక్లో భారీ పేలుడు సంభవించడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో బెంగాల్కు చెందిన పరితోష్ మెహతా, బీహార్కు చెందిన రంజిత్ కుమార్, అసిస్టెంట్ మేనేజర్ లోకేశ్వర్ రావులుగా గుర్తించారు. పరిశ్రమలోని వేర్హౌజ్లో ద్రావకాన్ని డ్రమ్ములలోకి మారుస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఘటనపై బొల్లారం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రేటికి ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. దుర్గేష్, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతరము పార్శ్వమిక వార్డులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మైలన్ కంపెనీ అనేది ఈ బ్లాక్ లో ప్రమాదం సంభవించింది. సంభవించిన వెంటనే అక్కడ పనిచేస్తున్న కార్మికులకు తీవ్రంగా గాయాలు కావడం, దాంట్లో ముగ్గురు కార్మికులు ఎవరైతే వాళ్ళకు విషమంగా ఒక కార్మికుడు మాత్రం సద్యోగం జరిగినటువంటి, ఇంకా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉటావుటిన హాస్పిటల్ తరలించి వాళ్ళు కూడా మృతి చెందాడు. మొత్తం ఈ యొక్క పార్శ్వమిక వార్డులో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ముగ్గురు చనిపోవడం జరిగింది. ఇంకా ముగ్గురు నుంచి ఐదు మందికి తీవ్రంగా గాయాలు హైదరాబాద్ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. వీళ్ళంతా కూడా ఇతర కార్యక్రమాల నుంచి వచ్చి వసతి కోసం వచ్చి కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు గుర్తించలేదు. వీళ్ళందరికీ కూడా మనకి అయితే తీవ్రంగా గాయాలు కావడం, సంజీతు, పరితోష్, లోకేశ్వరరావు అనే కార్మికులు కూడా తీవ్రంగా గాయాలు, వాళ్ళని కూడా ఆసుపత్రికి తరలించడం, మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫలితం గాయాలతోనే అక్కడ భయభ్రాంతకు గురైనటువంటి మనం తరుగులు తీయడం తీసినటువంటి పరిస్థితి. బొల్లారము ఓ పశ్చిమిక వాడ ఏదైతే ఉన్నదో ఏ ప్రమాదాలు జరుగుతుంటాయి, అక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఎటువంటి కంపెనీలు ఏదైతే ఉన్నాయో పెద్ద పెద్ద కంపెనీలు మాత్రం ఎటువంటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం ఇది ఒక దారుణమైన ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడే ఫైర్ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి పోయి పరిశీలించారు, ఇన్వాల్వ్ ఫైర్ సేఫ్టీ మెజర్స్ అసలు ఫైర్ చేసినప్పుడు తక్షణమే ఆపేటటువంటి శక్తి కంపెనీ ఉందో అనేది కూడా పరిశీలించడం. అక్కడ అగ్నిమాపక సిబ్బంది పరిస్థితి కూడా చూసినట్టయితే అక్కడ నిఘసరిగా లోపము లేదని కూడా చెప్పారు. లోపంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతుంది చెప్పకపోతే మైలన్ కంపెనీ అక్కడ ఏరియాలో ఆ కంపెనీలో ఎంత ప్రమాదం జరిగిందంటే కార్మికులు చనిపోయేంత పరిస్థితి వచ్చిందంటే అక్కడ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోలేదని చెప్పుకోవచ్చు. ఎటువంటి కంపెనీ యజమానులపైనే కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇదే కంపెనీ కాకుండా ఇటువంటి కంపెనీలు చాలా సందర్భాల్లో అగ్ని ప్రమాదం సంబంధించిన కార్మికులు అమాయకమైనటువంటి అమాయకులు చనిపోతున్న పరిస్థితి ఉంది. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడే ఖాళీ అధికారులు కానీ పోలీసు కానీ కేసులు నమోదు చేసి పోతున్నారు తప్ప, కానీ ఇటువంటి వాటికి ప్రికాషన్ తీసుకోవాలి లేకుంటే మీరు క్రిమినల్ యాక్షన్ తీసుకుంటే మాత్రమే నెక్స్ట్ భవిష్యత్తు ఇటువంటి కంపెనీలు ప్రమాదాలు జరిగినట్టు తీసుకునే పరిస్థితి ఉంది. కనుక ఇప్పటికైతే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకుని బొల్లారం పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ దుర్గేష్. పొత్తులు కాదు జగన్ను గద్దె దించడమే.